పరిపాలన వికేంద్రీకరణ అన్ని ప్రాంతాల అభివృద్ధిని వ్యతిరేకిస్తూ టీడీపీ చేస్తున్న డ్రామాని 13 జిల్లాల్లోని ప్రజలు వ్యతిరేకిస్తున్నారని నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు అన్నారు. పరిపాలన వికేంద్రీకరణ సమన్వయాన్ని అన్ని ప్రాంతాల అభివృద్ధిని వ్యతిరేకిస్తూ చంద్రబాబు నాయుడు ఆయన పార్టీ చేస్తున్న డ్రామాలను రాష్ట్రంలోని కృష్ణా గుంటూరు జిల్లాలతో సహా 13 జిల్లాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చినట్టు టీడీపీ చెప్పుకుంటుంది. నిజానికి 200 మంది కూడా మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా లేరు. చంద్రబాబు చెబుతున్న ప్రాంతంలో 200 మంది ఆందోళనకారులు కూడా లేరు. కేవలం బాబు బలవంతంగా తీసుకువచ్చిన మనుషులు, రియల్ ఎస్టేట్ ప్రయోజనాలు ఉన్న చంద్రబాబు వర్గం తప్ప వికేంద్రీకరణకు ఏ ఒక్కరూ వ్యతిరేకించడం లేదన్నారు. చంద్రబాబు గారు ఎటువంటి డ్రామా చేస్తున్నారో ఈ రాజధాని విషయం మీద మన ప్రీతం ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మొత్తం రాష్ట్రం అంతా అభివృద్ధి జరగాలంటే ఈరోజు ప్రజలందరూ కోరుకునేది అన్ని ప్రాంతాలు, రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్టల్ ఆంధ్ర అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలంటే మూడు రాజధానులు ఉంటే ప్రజలందరికీ కూడా ఎంతో మేలు జరుగుద్దని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు వారు వారి ప్రాంతం కూడా ఈ కొత్త రాష్ట్రంలో అభివృద్ధి చెందాలని. మరి ఈ ఆకాంక్షలన్నీ కూడా నిర్వహించాలంటే మూడు రాజధానులుగా ఏదైతే మన రాష్ట్రంలో అతిపెద్ద పట్టణం ఉందో, అతిపెద్ద సిటీ ఉందో విశాఖపట్నం, విశాఖపట్నాన్ని పరిపాలన కోసం రాజధానిగా పెట్టడం, కొంతమంది చంద్రబాబు గారుతో ఉన్న కొంతమంది సహించలేకపోతున్నారు. ఎందుకంటే వారేదో ఒక అమరావతి ప్రాంతంలో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలి, ఆ భూములన్నీ కూడా పబ్లిక్లో అనౌన్స్మెంట్ అవ్వకుండా ముందే వాళ్ళందరూ కూడా కొనుక్కుని ఈరోజు దాని రేటు పెంచుకుని దాని ద్వారా వ్యాపారం చేయాలి, ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్గా చూశారు తప్ప ప్రజల్లో 5% కూడా ఈరోజు వెళ్ళే అవసరం లేకుండా ప్రజల వద్దకి ఈ పరిపాలన అంతా తీసుకెళ్ళిన ముఖ్యమంత్రి గారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేసుకుంటూ వెళ్తున్నారో, ప్రజల్ని ఇదంతా కూడా ఏ విధంగా ఆహ్వానిస్తున్నారో ఇదంతా చూడలేక మళ్ళీ ఏదో ఒక కొత్త ఉద్యమమని లేకపోతే ఏదో ధర్నా అని చేయటానికి ప్రయత్నిస్తున్నారు తప్ప చంద్రబాబు గారు ప్రజల దగ్గర నుంచి ఎక్కడా కూడా ఆయనకి ఎటువంటి సపోర్టు లేదు ఈ విషయంలో ఈరోజు.